అనకాపల్లి జిల్లా వైసీపీ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా తుని పాయకరావుపేట అయ్యప్ప స్వామికి కోటి బిల్వార్చన కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 4వ తారీఖున జరుగు పడిపూజ కార్యక్రమ ఏర్పాట్లను చేస్తున్న కమిటీ వారిని కలిసి తనవంతు సహాయంగా 50116 రూపాయలు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా దగ్గుపల్లి సాయిబాబా కోటి బిల్వార్చన కమిటీ వారు మాట్లాడారు. రెండు నెలల నుంచి ఇదే కార్యక్రమం తిరుగుతున్నటువంటి ఈ కమిటీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ వారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ అయ్యప్ప స్వామి దేవుళ్ళని వీళ్ళకి ఎల్లవేళ ఉండాలని చెప్పి వీళ్ళ కుటుంబాలకి వీళ్ళకి ఆగాక ఉన్న ప్రజలందరూ కూడా దేవుళ్ళని చేయాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ మరొకసారి ఈ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకోండి. జై స్వామి సన్నయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి సన్నయ్యప్ప. భ్యో నమః. గణపతాయ నమః. శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప భక్తులకు అయ్యప్ప మాలాధారం ధరించిన స్వాములకు మరియు మాల ధరించిన ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక తుని పాయకరవేట పరిసర ప్రాంత ప్రజలకు మంచి అవకాశం అంటే ఒక కోటి బిల్వార్చన అనే పూజ అయ్యప్ప స్వామి పూజ జరిగి సుమారు నాకు తెలుసున్నట్టుగా అంటే కాకినాడలో 2019లో జరిగింది. ఈ కోటి బిల్వార్చన అనే పూజా కార్యక్రమం చేయాలంటే అది ఒక పెద్ద యజ్ఞం లాంటి కార్యక్రమం. ఎందుకంటే స్వాములందరూ కూడా ఎంతోమందికి చేయాలనే ఆలోచన ఉండొచ్చు కానీ ఆ ఆలోచన ఆచరణలో పెట్టే ధైర్యం ఆ అయ్యప్ప స్వామి కలిగించే భక్తులు ఉండాలి. అలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మన పాయకరాపేట తుని కమిటీ ఏర్పాటు చేసుకొని వారు ఈ కార్యక్రమానికి తలకమించిన పనైనా సరే ఈ కార్యక్రమం చేయాలని తపనాలకి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ముందుకు అడిగేసి ఈరోజు తుని మెయిన్ రోడ్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి ఆకులు వీర్రాజు గారు పది ఎకరాల స్థలంలో సుమారు 10 నుండి 20 ఎకరాల స్థలాన్ని ఉపయోగించుకుంటూ ఆయన ఇచ్చిన ఆయన అంటే ఆకులు వీర్రాజు గారికి పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ స్థలం ఇవ్వడం ఆయనకి ఇక్కడ స్థలం ఉండడం రాజమండ్రి ఆఫీస్ అనుకుంటాను ఆకులు వీర్రాజు గారు ఆయనకి 20 ఎకరాల స్థలం తుల్లో ఉండడం ఆ తుల్లో 20 ఎకరాల్లో కూడా ఈరోజు కోటి బిల్వార్చన పూజా కార్యక్రమానికి తుని పాయకరవేట అయ్యప్ప స్వామి భక్తులు కమిటీగా ఏర్పాటు చేసి చేయడం అన్నది ఒక మహాయజ్ఞంలాగా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 10 సంవత్సరం కూడా ఈ మాలాధారణ చేయడం అలాగే ఇలాంటి పూజా కార్యక్రమం అంటే నేను ఇప్పుడు కాకినాడ జరిగిందన్నా తప్ప ఇక్కడ చూడడానికి ఎవరికి కూడా అవకాశం లేని టైంలో ఇలా పెట్టి ఇంతమంది తుని చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా అవకాశం కల్పించాలి. ముఖ్యంగా కమిటీ వారికి అయ్యప్ప స్వామి ఎల్లవేళ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. స్వామి స్వామి శరణం. స్వామి శరణం.